మనకి మరికొన్ని రోజుల్లో అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా ఐపీఎల్ ఆక్షన్ జరిగినప్పుడు వివో చైనా కంపెనీ అవ్వడం వల్ల కోవిడ్ యొక్క సిచ్యువేషన్స్లో ఐపీఎల్ నుంచి వివో ఎగ్జిట్ అయిపోయింది. సో ఆ ప్లేస్లో డ్రీమ్ 11 కొన్ని కంపెనీస్కి అయితే మన బీసీసీఐ బిడ్డింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ బిడ్డింగ్స్లో ఏంటంటే డ్రీమ్ 11, పతంజలి వీళ్ళందరూ పోటీ పాల్గొనడం జరిగింది. దాంట్లో డ్రీమ్ 11 ఫైనల్గా అయితే ఆ బిడ్డింగ్ని చేజిక్కించుకుంది. ఐపీఎల్ స్పాన్సర్షిప్ని ఈసారి డ్రీమ్ 11 ఆర్గనైజ్ చేయబోతుంది. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఆల్మోస్ట్ 220 నుంచి 250 కోట్ల మధ్యలో డ్రీమ్ 11 స్పాన్సర్షిప్ని దక్కించుకుంది. బట్ ఆ సొమ్ము అనేది డ్రీమ్ 11కి ఎలా రికవర్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అసలు డ్రీమ్ 11కి ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తాయి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి డ్రీమ్ 11 యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డ్రీమ్ 11 యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఆ డ్రీమ్ 11 యాప్ను ఓపెన్ చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ సో మీకు ఇలా ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీగ్స్ అండ్ అన్ని క్రికెట్ మ్యాచెస్ కానీ ఇక్కడ ఫుట్బాల్ కానీ అండ్ బాస్కెట్బాల్ బేస్బాల్ ఇలా డిఫరెంట్ గేమ్స్ని ఈ డ్రీమ్ 11 ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ఒక ఫ్యాంటసీ యాప్ అనమాట. యాక్చువల్గా డ్రీమ్ 11 అనేది ఒక ఫ్యాంటసీ యాప్. సో ఈ ఫ్యాంటసీ యాప్ ఓపెన్ చేసినట్టు అసలు డ్రీమ్ 11కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 250 కోట్లు అనేది డ్రీమ్ 11 రికవర్ చేయగలగదా అసలు అంత పెట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటి అసలు వాళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. ఈ మ్యాచ్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే డ్రీమ్ 11లో డిఫరెంట్ లీగ్స్ ఉంటాయి అన్నమాట. 3 మెంబర్స్వి 4 మెంబర్స్వి. ఇక్కడ మీరు చూసినట్లయితే 199 రూపీస్కి 6128 స్పాట్స్ ఇట్లా డిఫరెంట్ లీగ్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ లీగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ప్రైజ్ పూల్ ఫస్ట్ మెగా కంటెస్ట్ అని ఉంది కదా, దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 33 రూపాయలు. 200,000 వరకు జాయిన్ అవ్వచ్చు దీంట్లో. 2 లాక్స్ మెంబర్స్ వరకు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈచ్ మెంబర్ వచ్చేసి అప్ టు 11 టీమ్స్ వరకు ఈ లీగ్లో ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా వాళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీ 50 లక్షలు, బట్ మనం ఎంట్రీ పే చేసేది 33 రూపాయలు. మనం ఇది కనుక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే కనుక 33 రూపాయలు ఇంటూ 200,000 అంటే వచ్చే అమౌంట్ ఓవరాల్గా 66 లాక్స్ అనేది డ్రీమ్ 11 అడిగి వస్తుంది. ఈ 66 లాక్స్లో వాడు మనకి ఇచ్చేది అంత 50 లాక్స్, అంటే ఆల్మోస్ట్ 16 లాక్స్ ప్రాఫిట్ అనేది డ్రీమ్ 11 అడిగి వస్తుంది. సో ఇలాంటి లీగ్స్ ఇంకా ఐపీఎల్ టైంలో అయితే ఇలాంటి లీగ్స్ కోట్ల రూపాయల్లో ఓపెన్ చేస్తాడు. 10 కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఇలా ఓపెన్ చేస్తాడు. అట్లాంటి లీగ్స్లో ఒక్కొక్క లీగ్కి దగ్గరగా వచ్చేసి కోటి రూపాయల వరకు తనకి డ్రీమ్ 11 వాడికి ప్రాఫిట్ ఉంటుంది. ఇలాంటి లీగ్స్ చాలా ఉంటాయి. అసలు డ్రీమ్ 11లో డ్రీమ్ 11కి ఆల్మోస్ట్ 10 క్రోర్ యూజర్స్ అయితే ఉన్నారు. సో లీగ్స్ ఫిల్ అవ్వకపోవడం అనే కాన్సెప్టే డ్రీమ్ 11లో ఉండదు. సో ఈ విధంగా అయితే డ్రీమ్ 11 వాడికి ప్రాఫిట్ వస్తుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీడు కమిషన్ దగ్గరగా ఒక మిగతా యాప్స్తో పోలిస్తే వీడు కమిషన్ ఎక్కువగా తీసుకుంటాడు. సో ఆ విధంగా డ్రీమ్ 11 అయితే పాయింట్స్ ఈ మనీ అనేది చాలా బాగా వీళ్ళకి మార్జిన్ అవుతుంది. సో ఈ వంతున ఆల్మోస్ట్ ఐపీఎల్కి ఒక్కదానికే చూసుకుంటే దగ్గర ఒక 50 మ్యాచ్లు ఉన్నాయి. 50 మ్యాచ్ల్లో సింపుల్ ఒక్కొక్క మ్యాచ్కి ఒక 30-40 కోట్ల టర్నోవర్ కాదు ప్రాఫిటే 30-40 కోట్ల వరకు డ్రీమ్ 11 అడుగుంటుంది. సో ఆ లెక్కన 50 మ్యాచ్లు తను స్పాన్సర్ చేసింది 250 కోట్లు అంటే డ్రీమ్ 11కి పెద్ద చాలా ఈజీగా నాకు తెలిసి ఫస్ట్ 10 మ్యాచెస్లోనే ఆ 250 కోట్లు అనేది రికవర్ చేస్తాడు. సో ఇది వచ్చేసి డ్రీమ్ 11 యొక్క స్ట్రాటజీ అండ్ ఈ విధంగా డ్రీమ్ 11 అయితే ప్రాఫిట్స్ సంపాదిస్తుంది. అండ్ డ్రీమ్ 11 వాడి యాప్ ఇంకొకటి ఏంటంటే మీరు నాకు తెలిసి ఈసారి మ్యాచ్లు మొత్తం మనకి ఫ్యాన్ కోడ్లో లైవ్ వస్తాయి. ఫ్యాన్ కోడ్ అనేది ఏంటంటే డ్రీమ్ 11 వాడు ఇంప్లిమెంట్ చేసిందే ఫ్యాన్ కోడ్. దీంట్లో క్రికెట్ స్కోర్స్ అన్నీ వస్తుంటాయి. సో వాడైతే ఈసారి ఈ మ్యాచ్లన్నీ మ్యాక్సిమం దీంట్లోనే లైవ్ ఇస్తాడు. ఈ లైవ్ చూడాలంటే మీరు ఇక్కడ వీడు పాస్ ఒకటి ఉంటుంది, ప్రతి మ్యాచ్కి పాస్ లాగా ఒకటి పెడతాడు. ఆ పాస్ అయితే మనం తీసుకోవాలి. ఆ పాస్ వచ్చేసి దగ్గర మ్యాచ్కి వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది, లేదా ఓవరాల్ మ్యాచెస్కి అయితే కనుక 50 రూపీస్ అలా పే చేసి తీసుకుంటాడు. ఆ విధంగా కూడా డ్రీమ్ 11కి చాలామంది ఇప్పుడు ఐపీఎల్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది పాస్ తీసుకొని మ్యాచ్లో లైవ్లో చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఫ్యాన్ కోడ్ ద్వారా కూడా డ్రీమ్ 11 వాడికి మనీ చాలా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఎట్లేదు అనుకున్నా ఒక 10 క్రోర్ పీపుల్ యాక్సెస్ చేసిన 10 క్రోర్ ఇంటూ 50 రూపీస్, సింపుల్గా ఒక 50 రూపీస్ పెట్టుకున్నా సరే ఒక 50 క్రోర్స్ వరకు ప్రాఫిట్ అయితే ఫ్యాన్ కోడ్ ద్వారా కూడా ఈసారి సంపాదించే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే డ్రీమ్ 11 తను పెట్టిన 220-250 క్రోర్స్ అనేది చాలా ఈజీ అమౌంట్ ఫర్ దెమ్. చాలా ఈజీగా రికవర్ చేస్తారు అండ్ వాళ్ళు ఆల్మోస్ట్
ఈ ఐపీఎల్కి వాళ్ళ యొక్క బిజినెస్ వచ్చేసి అట్లీస్ట్ 500 crores వరకు జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.